ఏతే పూర్వం వినిర్దిష్ట ప్రోక్త నిరయగామిన భాగిన స్వర్గలోక వక్ష్యామి భరతర్షభ ఓ భరతర్షభ భరతవంశుల్లో గొప్పవాడా ఇంతకుముందు నీకు ఎవరైతే నరకానికి పెడతారో వారి గురించి చెప్పున్నాను ఇప్పుడు మీకు స్వర్గానికి ఎవరు పెడతారో వారి గురించి చెప్తాను సర్వేష్ కార్యేషు దైవపూర్వేషు భారత హిపుత్రాన్ పశున్ కృచ్ఛన్ బ్రాహ్మణాతిక్రమకృత ముందుగా దేవతల్ని పూజించేవాడికి అన్ని కార్యాల్లోనూ దేవతల్ని పూజించేటటువంటి బ్రాహ్మణులకి అవమానం జరిగితే దాని కారణకమైనటువంటి వారి పుత్రులని పశువులను పూర్తిగా నాశనం చేస్తుంది దానిని తపసా చ ప్రత్యేనచ చ యుధిష్ఠిరా ఏ ధర్మం అనువర్తంతే తేనరా స్వర్గగామిన దానంతో తపస్సుతోటి సత్యంతోటి ధర్మాన్ని అనుసరించేవారు స్వర్గానికి వెడతారు శుశ్రూ శుశ్రూషాభిస్తపోభిశ్చ విద్యా మాదాయ భారత ఏతి ప్రతిగ్రహ నిస్నేహ తేనరా స్వర్గగామిన శుశ్రూష ద్వారా తపస్సు ద్వారా విద్యని సంపాదించి ప్రతిగ్రహం దానం పట్టడం మీద ఆసక్తి లేని నరులు స్వర్గానికి పెడతారు పరితిగ్రహం దానం తీసుకోకుండా తీసుకోవచ్చు బ్రాహ్మణులు తీసుకు తీరాలి మిగిలిన వాళ్ళ పాపాలు పోగొట్టాలంటే బ్రాహ్మణులు దానం తీసుకోవాలి మేము తీసుకోవండి మేము నువ్వులు దానం తీసుకోం తప్పది తీసుకు తీరాలి తీసుకోపోతే పాపం ఎవరిని అడిగినప్పుడు అటువంటి ఆసక్తి లేని వాళ్ళు తప్పనిసరిగా స్వర్గానికి పెడతారు బాధాత్ దారిద్ర్యాత్ వ్యాధి దర్శనాత్ ఎత్కృతే ప్రతి ముచ్చే తినరా స్వర్గగామిన ఇతరుల్ని ప్రయత్నపూర్వకంగా భయం నుంచి పతనం నుంచి బాధ నుంచి దరిద్రం నుంచి వ్యాధి నుంచి విముక్తి కలిగించిన వారు స్వర్గానికి పెడతారు మీరు హాస్పిటల్ గడిచిన దాని మీద డబుల్ డబుల్ చూసుకుంటే వ్యాధి తగ్గిస్తామంటే కుదరదు న్యాయమైన సొమ్ము తీసుకోవాలి మీ ఖర్చులకు తీసుకోవాలి లాభం కింద చూడకూడదు హాస్పిటల్ని కాలేజీని స్కూల్ని కట్టించి వీటి మీద విపరీతమైన లాభం చేసుకుంటూ టీచర్లు సరిగా ఇవ్వకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఫెసిలిటీస్ లేకుండా చేసి తీసుకుంటే స్వర్గానికి వెళ్ళరు వ్యాధి నుంచి విముక్తి కలగాలంటే దాన్ని కూడా న్యాయంగా చేయాలి క్షమావంతశ్చ ధర్మ కార్యు జ్యోతిత మంగళాచార సంపన్న పురుష స్వర్గగామిన క్షమాశీలుర ఎవరిన మిమ్మల్ని క్షమార్పణ క్షమించాలి ధీరులై ఉండాలి ధైర్యంగా ఉండాలి ధర్మకార్యాల కోసం మీరు ఎదురుకి వెళ్ళాలి ధర్మకార్యాలంటే ఒక గుడికి ఏడాదికి ఒకసారి చేసే కళ్యాణానికి లేకపోతే పలకి ఎగరేయడానికి కాదండి తీసి పలకి మూయడానికే కాదు చాలా ఉన్నాయి ధర్మకార్యాలు వాటన్నింటికి చేయాలి నివృత్త మధుమాంసేభ్య పరదారేభ్య ఏవచ నివృత్తాశవ మధ్యేభ్య తేనరా స్వర్గగామిన మధును మాంసాన్ని విడిచిపెట్టినవారు పరదారాసక్తి లేనివారు మద్యపానం నుంచి మరలిపోయిన వారు వీరంతా నరకానికి వెడతారు ఎప్పుడు వీటిని ముట్టుకోకూడదు మాంసాన్ని తినకూడదని కాదు విడిచిపెట్టాలి తినేవాళ్ళు తిన్నాక ఒక వయసు వచ్చాక వదిలేయాలి మీకు అవసరం లేని ఆహారం తీసుకోకూడదు పనిలో ఉన్నారు మీరు సైన్యంలో ఉన్నారు పోలీసుల్లో ఉన్నారు వ్యవసాయం చేస్తున్నారు శారీరక కష్టం చేస్తున్నారు మీరంతా మాంసం తినచ్చు కానీ ఆ పని చేయడం మానేసి పెద్దవాళ్ళు అయ్యాక ఊరికి దాని రుచి కోసం తింటారే వారు కుదరదు మానేస్తే చక్కగా మీరు స్వర్గాన్ని కడతారు ఆశ్రమానా భారత దేశానాం శైవభారత దేశానం నరా నరస్వర్గగామిన ఆశ్రమాలను వంశాలను దేశాలను నగరాలను నిర్మించిన వారు స్వర్గానికి వెడతారు నగరాలు నిర్మించిన వారు ఇప్పుడు ఎవరు నిర్మించట్లేదు సొంత డబ్బులతో ఇంతకుముందు రోజులు నిర్మించేవారు ఆశ్రమాలు ఋష్యాశ్రమాలు బ్రాహ్మణుల ఇల్లు కట్టేవడాలు ఇవి చేసిన వాళ్ళు తప్పనిసరిగా కడతారు వస్త్రాభరణ దాతారా భక్త పానాన్నదాత కుటుంబానాంచ దాతారా పురుష స్వర్గగామిన వస్త్రాలను ఆభరణాలను దానం చేసేవారు సరిగా అన్నాలని ఇచ్చేవారు అన్న పానాలను ఇచ్చేవారు ఇతరుల కుటుంబాల అభివృద్ధికి పాటుపడేవారు సహకరించేవారు వీరంతా స్వర్గానికి వెడతారు సర్వహింసా నివృత్తాశ్చ నరా సర్వ సహాశ్చయే సర్వ నరా స్వర్గగామిన అన్ని హింసల నుంచి వెనుదిరిగి మానేసి చిన్నప్పుడు తెలియక చేస్తే చేసి ఉండొచ్చు కొంచెం వయసు వచ్చాక అయినా సరే మానేసేయాలి మానేసేసి అన్నింటినీ సహిస్తూ చిన్న కష్టం కలగగానే తిరగబడిపోయి విపరీతంగా గొడవ చేసి నాతో పెట్టుకున్నవాడు ఎవడో బాగుపడ్డుని అంతు చూస్తా తప్పది డెబ్బై ఏళ్ళు కూడా డెబ్బై నిండిపోయి కూడా అవతల ప్రత్యర్థి మీద నిందలు వేస్తూ ఇలా చేస్తా అలా చేస్తా అని చేస్తుంటే కుదరదు వాళ్ళు ఎవరు స్వర్గానికి వెళ్ళరు కానీ సహాయం చేస్తుంటే ఎవరో బాగుపడడానికి చేస్తున్నారు మీరు చేసి వాళ్ళకి సహాయం చేశారు స్వర్గానికి ఎడతారు మాతరం పితరం చేవా శుశ్రూషంతి జితేంద్రియ భాతృణాం చేవ స్నేహాతే తేనరా స్వర్గగామిన తల్లికి తండ్రికి సేవ చేసేవాళ్ళు ఇంద్రియాలని జయించిన వాళ్ళు సోదరులతోటి సహోదరులతోటి స్నేహంగా ఉండేవారు వారంతా స్వర్గానికి ఎడతారు సోదరులతో ఇప్పుడు మనం చాలా పోట్లాడలు చూస్తున్నాం నాకు నా సోదరులతో సరిగా లేదు కానీ సోదరులకు అపకారం తలపెట్టకూడదు ఉపకారమే చేయాలి వారు మీకు అపకారం చేసినా మీరు ఉపకారం చేయ చేయకపోయినా మీరు మాట్లాడడం మానేసినా అపకారం మాత్రం చేయకండి అపకారం చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేసినా వారు బాధపడుతుంటే చూసి సంతోషించిన బాధపడుతుంటే మీరు వారికి సహాయంగా వెళ్ళకపోయినా అది పాపం వారి బా మీరు దూరంగా ఉన్నా కానీ వారికి బాధ ఎక్కువ చేయకుండా ఉంటే మీరు వారితో స్నేహంగా ఉన్నట్టే మీరంతా పెడతారు మా తల్లికి తండ్రికి నౌకర్ని పెట్టేసి ఎవరినో చేయండి మేము మాత్రమే ముట్టుకోమంటే కుదరదు వారి ఒంట్లో బాగున్నప్పుడు మీరే చేయాలి సొంతంగా చేయాలి చేయకపోతే చేయకపోతే భగవంతుడు చూసుకుంటాడు చేస్తే కూడా భగవంతుడు చూస్తాడు ఆఢ్యాస్య బలవంతశ యవనస్తాస్య భారత ఏవై జితేంద్రియ ధీరా తీనరా స్వర్గగామిన ఆఢ్యాస్య సంఘంలో వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళు మీరు కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మీ నగరానికి మేయర్ ప్రెసిడెంట్ మీ కుటుంబంలో ముందున్నారు అందరికంటే ఇంట్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బలవంతశ బలశాలురై ఉన్నారు మీరు వయసులో ఉన్నారు వీరు గనక జితేంద్రులే ఎందుకంటే మేయర్గా ఉన్నవారికి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళకి అనేక టెంప్టేషన్స్ ఉంటాయి స్త్రీల నుంచి తాగుడు నుంచి డబ్బు నుంచి వస్తూ ఉంటారు మేమే పడుతూ ఉంటారు మీరు సినిమాల్లో పెద్ద హీరో మీ వెనకాల అందరు మంది ఆడాళ్ళు ఉంటారు హీరోయిన్ వేషం ఇప్పించండి అని మీరు పోలీస్ ఆఫీసర్ మీ దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు మీరు ఐఏఎస్ ఆఫీసర్ వస్తారు మీ దగ్గరికి పొలిటీషియన్స్ మీ దగ్గరికి వస్తారు అప్పుడు ఇంద్రియాల్ని జయించాలి నాకు ఈ ఆశ వద్దు రతన్ తాత గారు ఇప్పుడు రాశారు మేము కారు చేద్దాం అనుకున్నాం ఒక హిందుస్థాన్ మోటార్సు ఫియర్స్ ఫియట్ మోటార్సు స్టాండర్డ్ మోటార్స్ తప్పించి ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు పర్మిట్ ఇవ్వట్లేదు మాకు లారీలు బ్రిటిష్ కాలంలో వచ్చింది స్వతంత్రం వచ్చాక మేము కార్లు చేద్దామంటే మాకు పర్మిట్ ఇవ్వలేదు లంచం అడిగారు రాజీవ్ గాంధీ వచ్చి మిస్టర్ క్లీన్ అనే పేరు తెచ్చుకుని నేను లంచం పుచ్చుకుని ఉంటే ఆయన దగ్గర కూడా వెళ్ళారు ఆయన కూడా పైసలు ఇస్తే కానీ చేయను అన్నాడు చేసుకోవాలి విపి సింగ్ గారు ఇచ్చారు టాటా మోటార్స్కి లారీలు తయారు చేసేవాళ్ళు కార్లు తయారు చేసేటప్పుడు అప్పుడు మొదలుపెట్టారు అది జితేంద్రే అప్పుడు మీరు కనుక పుచ్చుకోకుండా చేసినట్టయితేవై స్వ స్వర్గగామిన ధీరంగా ఉండి వాళ్ళు చేస్తే అప్పుడు ఇస్తారు అపరాధిషు సస్నేహ మృదువ మృదువత్సల ఆరాధన సుఖశ్చాపి పురుష స్వర్గగామిన తప్పును చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని దయతో చూడాలి స్నేహంతో చూడాలి ఆపేక్షతో చూడాలి నేరం చేశారు కదా అని ఇంక వాళ్ళని బయట వదిలేయడం కాదు జైలుకెళ్ళి వస్తారు నాలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళని బయటెట్టేసి వాడు జైలుకెళ్ళాడు జైలు పక్షి అని పేర్లు ఇట్టి తిరిగితే ఉండదు నిజంగా నేరం చేసి వెళ్ళినప్పటికీ కూడా మీరు వారిని ఆదరించాలి నేరం చేశాడు శిక్ష అనుభవించాడు బయటకు వచ్చాడు ఆయన్ని మనం చూడాలి అలా కాకుండా మృదువత్సల మృదువుగా వాత్సల్యంతో చూసిన వారు దేవై స్వర్గగామినహా స్వర్గానికి కడతారు దయ చూపించాలండి దయాభూతేశ్వరుల అలుప్తం నర్దం హ్రీరచాపలం ఇవన్నీ పదహారు అధ్యాయంలో చెప్పాడు సహస్ర పరివేష్టార తథైవచ సహస్రద త్రాతారస్య సహస్రాణం తీనరా స్వర్గగామిన తన చుట్టూ వేల మంది ఉన్నవాళ్ళు వేల కొలిది దానం చేసేవారు వేల మందిని కాపాడేవారు ఇటువంటి నరులు స్వర్గానికి వెడతారు తన చుట్టూ వేల మంది ఉన్నారు ఇప్పుడు సినిమా హీరోల చుట్టూ వేల మంది ఉన్నారు పొలిటీషియన్ చుట్టూ వేల మంది ఉన్నారు వాళ్ళు కాదు మీ చుట్టూ వేల మంది ఉన్నా ఉండాలి అంటే మీకు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆశించకూడదు వాళ్ళకి ఏమి లోభం పెట్టకూడదు వారికి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి మార్గనిర్దేశం సరిగా ఉండాలి అప్పుడు పెడతారు వేల కొలదిగా దానం చేసేవారు వేల కొద్ది మందికి దానం చేసేవారు ఒకసారి నేను హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్లో వెళ్ళడం తటస్థించింది అది ఎనభైల్లో ఎనభైల్లోన ఎనభైల్లో వెడుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి ఎక్కాడు ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాడు బాగా డబ్బులు ఉన్నాయి ఆయన జేబులో పది రూపాయల కట్ట ఉంది ప్రతి స్టేషన్లో దిగి ప్లాట్ఫారం మీద నడిచాడు ఎనభైల్లో పది రూపాయలు అంటే చాలా వాల్యూ ఉంది అప్పుడు చెయ్యి చాపిన ప్రతివాడికి పది రూపాయలు నటించాడండి ఆయన హిందీ అతని అతను ఏమిటో కులం ఏమిటో మతం ఏమిటో నాకు తెలియదు పది రూపాయల కట్ట జేబులు పెట్టుకున్నాడు రైలు పట్టాల రైలు ప్లాట్ఫారం రాగానే స్టేషన్ రాగానే ముందుకెళ్ళి దిగేవాడు దిగే రెండు పచారులు ఆ కంపార్ట్మెంట్ చుట్టూ చేసేవాడు ఎవరు చేయి చాల్చిన బీదవాడు ఎవరైనా సరే పది రూపాయల నోటి తీసి ఇచ్చాడు నేను ఆయన్ని మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ దాకా చూశాను అత్యాశ్చర్యపోయాను పది రూపాయలు అలాగే సికింద్రాబాద్లో ఇంతకుముందు మనోహర్ టాకీస్ దగ్గర గోళ్ళ అవి పడగొట్టకముందు ఒక చారి అని ఒక షాక్ అబ్జార్బర్ మెకానిక్ ఉండేవాడు అతను శనివారం శనివారం ఎవరు వచ్చినా కాదనకుండా చేసేవాడు ఆ రోజుల్లో అది ఎనభై ఏడులోనూ ఎనభై ఎనిమిదిలోనో నేను అక్కడి ఉంటే శనివారం నాడు గోడ మీద పది చిల్లర పైసలు పెట్టాడు ఒక్కొక్క ముష్ఠాడు వస్తున్నాడు పది పైసలు బళ్ళు తీసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు కొంతసేపు అయ్యాక అన్నీ అయిపోయాక అక్కడ రెండు రూపాయల నోటు పెట్టాడు ఒక ముష్ఠాడు వచ్చాడు వాడు అక్కడ నుంచున్నాడు రెండో ముష్ఠాడు వచ్చాడు వాడు నుంచున్నాడు మూడో ముష్ఠాడు వచ్చాడు నుంచున్నాడు నాలుగో వాడు వచ్చి చిల్లర తీసి రూపాయి అరవై పైసలు అక్కడ పెట్టి తలో పది పైసలు తీసుకెళ్ళారు తర్వాత రెండు రూపాయల నోట్ ఐదు రూపాయలు పెట్టాడు నేను ఒక రెండు మూడు గంటలు ఉన్నాను రెండు మూడు గంటల్లో ఎంత పని జరిగింది అడిగాను నువ్వు ఏంటి ఇలా పెడుతున్నావు ఏంటి వాళ్ళు ఎవరో కూడా ఎక్కువ తీసుకోవట్లేదు అందరూ పది పైసలే తీసుకున్నారు ఏంటి దీని రహస్యం అడిగాను సార్ నేను ప్రతి శనివారం చేస్తాను వీళ్ళందరికీ తెలుసు ముష్టి వస్తారు నన్ను ఎవరు అడగరు అక్కడ పది పైసలు తీసుకుని పెడతారు వీడు ఎవడన్నా కొత్త వాడు వచ్చి రెండు రూపాయల నోటు పట్టుకుపోతే ఎలాగన్నా పట్టుకెళ్ళాడు సార్ పట్టుకెడితే మిగిలిన ముష్టివాళ్ళు వెనక తప్పిస్తారు వాడిని అన్నాడు ప్రతి శనివారం ఇలా చేస్తుంటే మొత్తం అంతా ఫేమస్ అయిపోయి ఉంటుంది నీకు ఎంత డబ్బులు అవుతాయి చారి అని అడిగాను నేను అంతా ఒకసారి నెలకు యాభై రూపాయలు అవుతాయి అన్నాడు నాకు కళ్ళు విచ్చుకున్నాయి ఈ ఎనభై ఆరు ఎనభై ఏడులో ఆ తర్వాత ఇంటికి వచ్చి నేను ముష్టి అడిగి నేను పైసే ఏదో ఒకటి ఇవ్వకుండా పంపలేదు చెయ్యి ఆ తర్వాత ఇంకెప్పుడు చేయి చాపినా ఎవరినా ఎదురు చేయి చాపినా ఎంతో కొంత ఇవ్వకుండా పంపలేదు ఎవరిని వదలలేదు ఇంటికి కానీ బయట కానీ ఎక్కడైనా సరే అమెరికా వచ్చినప్పుడు కొందరు పాపం భేదవాళ్ళ ఇద్దరు చేయి చాపితే ఇక్కడ సెంట్లు ఉంటాయా సెంట్లు డైములు వేసే అవి ఇచ్చాను మా అబ్బాయిలు కూడా అదే చేస్తారు ఇప్పటికీ అది దానం అంటే అలా చేయాలి అది సహస్రా కొద్ది వేల కొద్ది దానం అంటే వేల కొద్ది రూపాయలు తీసుకొచ్చి ఒకడికే ఇచ్చి ఇచ్చేసానంటే అవదు వేల మందిని కాపాడేవారు వేల మందిని కాపాడేవారు కాపాడాలి ఇలా మీరు యుద్ధం చేయాలి మీరే కావాలి ఎదరికి వెళ్ళాలి వాళ్ళందరూ మునిగిపోకుండా ఆపాలి ఇల్లుగా ఈ డ్యామ్ కట్టేస్తున్నారు ఏడు ఊళ్ళు మునిగిపోయాయి ఏడు మండలాలు మునిగిపోయాయి మీరు డ్యామ్ కట్టడం వల్ల లాభం ఉందండి వాళ్ళని కాపాడాలి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని సెటిల్ చేయాలి వాళ్ళని ఏడిపించకూడదు అప్పుడు కాపాడిన వాళ్ళు అవుతారు అమరావతి ఇల్లు కట్టేస్తే సజ కట్టేస్తే మీ పొలాలు మాకు ఇచ్చేయండి వాళ్ళకి ఇంతవరకు ఏం కాదు జరగల వాళ్ళ పొలాలు ఇచ్చారు వాళ్ళకి డెవలప్ చేసిన స్థలాలు ఇవ్వాల ఏడెనిమిదేళ్ళు అయిపోయింది వాళ్ళంతా రోడ్డున పడ్డారు చక్కగా మూడు పంటలు పండించుకునేవారు కాతి అది సువర్ణశ దాతారవాంచ భరతర్షభ యావానాం తేనరా స్వర్గగామిన సువర్ణదానం గోదానం పల్లకీదానం వాహనదానం చేసేవారు స్వర్గానికి పెడతారు బంగారం దానం చేయండి ఒక గ్రామ బంగారాన్ని పది మంది దానం చేశానండి కాదు బంగారం అంటే ఇవ్వాలి కనీసం ఒక గ్రామే ఇవ్వాలి అప్పుడు సువర్ణదానం వాహనదానం స్కూటర్ పాడైపోయింది మీరు వెయ్యి రూపాయలు అమ్మకండి ఎవరికో ఇచ్చేసేయండి కారు పాడైపోయింది మీరు బాగు చేయించట్లేదు ఇచ్చేయండి ఎవరినైనా పిలిచి వాళ్ళు వాడుకుంటారు అది దానం కొత్తదిస్తే అంతకంటే గొప్పలేదు ఇంకా వైవాహికానాం ద్రవ్యాణం ప్రేష్యాణాం చేయుధిష్ఠరా దాతారో వాససాం చేయి వా తేనరా స్వర్గగామిన సేవకులకి మీ దగ్గర పనిచేసే వాళ్ళకి వివాహానికి అనవసరమైన ద్రవ్యాలు వస్త్రాలు ఇంకా ఆభరణాలు ఇవన్నీ దానం చేసేవారు స్వర్గానికి పెడతారు మంగళసూత్రం కొనివ్వండి బీదవాళ్ళకి బట్టలు కొనివ్వండి కొంచెం డబ్బు ఇవ్వండి ఖర్చు పెట్టుకోవడానికి లేకపోతే మీరే ఖర్చు పెట్టండి మీరు భోజనం ఖర్చునే పెట్టుకుంటానండి విహార విహార అవసోద్యాన కూపారా అభ కర్తారహ కర్తారీనర స్వర్గగామిన బ్రాహ్మణుల కోసం చెప్పి ఆశ్రమాలు ఇళ్ళు ఉద్యానవనాలు బావులు తోటలు సభలు చలివేంద్రాలను ఏర్పాటు చేసిన వాళ్ళు స్వర్గానికి పెడతారు నివేశానా క్షేత్రానాం వసతీనాంచ భారత దాతార ప్రార్థితానాంచ తేనరా స్వర్గగామిన యాచకుల కోరిక గురించి వాళ్ళకి నివాస గృహాలు పొలాలు గోవుల్ని దానం చేసినట్లు స్వర్గానికి పెడతారు సత్రాలు కట్టించిన వాళ్ళందరూ కూడా అందులో ఊరికే ఉండడానికి చాలామంది కట్టించారు చాలా సత్రాలు ఉన్నాయి అటువంటి వారందరూ స్వర్గానికే పెడతారు సత్రాలు కట్టించే వాళ్ళకి ఉండడానికి ఊరికే వచ్చి పడుకునే బీదవాళ్ళు ముష్టివాళ్ళు వచ్చి పడుకోవడానికి ఒక హాలు కట్టించండి సిటీలో మీకున్న స్థలంలో బాగుంటుంది అది రసానాం చేత బీజానాం ధాన్యానాంచ యుధిష్ఠర స్వయం దాతారా పురుష స్వర్గగామినహ రసాలని గింజలను ధాన్యాలను పప్పు వాటిల్ని పండించి దానం చేస్తే కొని కాదు మీరు పండించి దానం చేస్తే తేవై స్వర్గగామిన ఎస్మిస్తస్మిన్ కులే జాత బహుపుత్ర శతాయుష సానుక్రోష జతక్రోధ పురుష స్వర్గగామిన ఏ వంశంలో ఏ కులంలో పుట్టినప్పటికీ కూడా అనేక పుత్రులను పొంది కోపాన్ని జయించి దయాపూర్వకంగా నూరేళ్లు బ్రతికిన పురుషులు స్వర్గానికి వెడతారు పాపి చిరాయువు అంటారు ఎవరైనా ముసలాడు బతుకుతూ ఉంటే పాపి కాదండి ఆయన నూరేళ్ళు నిండు నూరేళ్ళు ఆయుర్దాయంతో బతుకుతున్నాడు అంటే పుణ్యం చేసుకున్నాడు పుణ్యం కోసమే ఆయన బతుకుతున్నాడు ఆయన అటువంటి వారు స్వర్గానికి ఆడతారు నేను ఒక పిట ఒక పిల్లాడితోటి ఆపరేషన్ చేయించేసుకున్నానండి పాపులేషన్ పెరుగుతుంది పాపులేషన్ పెరగడం మీ ప్రాబ్లం కాదండి అది గవర్నమెంట్ ప్రాబ్లము గవర్నమెంట్ కూడా పాదు దేవుడు ప్రాబ్లం ఆయన చూసుకుంటాడు మీకెందుకు మీరు బహుపుత్రుల్ని పొందాలి మీరు నేను ఒకళ్ళతోటి ఆపేస్తాను ఈ కాలంలో పెంచలేము పెంచలేము మీరేం పెంచేది ఆడే పెరుగుతాడు యాభై ఏళ్ళు వస్తే అర్ధాయుషు యాభై ఏళ్ళు మాత్రం బతికితే అర్ధాయుషు వాడు నూరేళ్ళు నూట ఇరవై సంవత్సరాలు సంపూర్ణ ఆయుషు అరవై ఏళ్ల లోపలి చనిపోయినవాడు అర్ధాయుషే అరవై దాటి కనీసం ఎనభై ఐదు సంవత్సరాల దాకా పాటి బతికినవాడు మధ్య మాయుష్కుడు ఎనభై ఐదు సంవత్సరాలు దాటినవాడు పూర్ణ ఆయుష్కుడు కానీ మీ పూర్ణ ఆయుర్ధాన్ని బతకాలి ఎందుకు బతకాలి ఎందుకు బతకాలి మీకు ఒక ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి భగవంతుడు ఇక్కడ మిమ్మల్ని వదిలిపెట్టాడు ఆ కార్యక్రమం పూర్తి చేయకుండా నేను వెళ్ళిపోతాను నాకు ఇప్పటికే అయిపోయిందంటే స్వర్గానికి వెళ్ళరండి అర్ధాయుష్ వాళ్ళందరూ కూడా నరకానికి ఇది స్వర్గానికి వారి యొక్క పనులు ఏ పనులు చేస్తే స్వర్గానికి పెడతారు అని చెప్పాను గమనించుకోగలరు ఈ పనులు చేసుకోండి చేసి వృద్ధిలోకి రండి